గుడ్ మార్నింగ్. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. వారం ఆరంభం ఏషియన్ మార్కెట్స్లో కొంత మిక్సిడ్ ట్రెండ్ కనిపిస్తుంది. నికాయ్ హ్యాంగ్సింగ్ లాంటి ఇండెక్స్లో నెగిటివ్గా ఉంటే కోస్పి లాంటి ఇండెక్స్లు కొన్ని పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. సో ఎస్టెక్స్ నిఫ్టీ 11,968 ఆల్మోస్ట్ 43 పాయింట్ల లాభం. ఓన్లీ మేబీ బికాజ్ ఆఫ్ ది క్రూడ్ ప్రైసెస్ $61 పైన కింద ట్రేడ్ అవుతుంది. బ్రెంట్ క్రూడ్ అలాగే యుఎస్ ఆయిల్ కూడా అంటే నైమెక్స్ క్రూడ్ కూడా $54 దగ్గర ఉంది. సో క్రూడ్ ప్రైసెస్లో ఉన్న వీక్నెస్ మేబీ ఇవాళ మన మార్కెట్స్ కొంత పాజిటివ్ ఓపెనింగ్ ఇవ్వబోతోంది. మేబీ 12,000 లాంటి లెవెల్స్ మళ్ళీ టెస్ట్ చేసే అవకాశాలు కూడా ఇవాళ ట్రేడ్లో కనిపిస్తున్నాయి. సో క్రూడ్కి సంబంధించి $70 నుంచి 60 పడిపోవడం ఇండియన్ ఎకానమీకి మనకు కొంత అనుకూలమైన అంశం. అదర్వైజ్ ట్రేడ్ వార్ కన్సర్న్స్ గ్లోబల్ మార్కెట్స్లో కొనసాగుతున్నాయి. చైనా తర్వాత ఇప్పుడు మెక్సికో. సో ట్రంప్ గారి జాబితాలో కొత్తగా మళ్ళీ ఈ టారిఫ్ వార్ బరిలో కొత్త ప్లేయర్గా మెక్సికోని ఆయన యాడ్ చేశారు. సో మనకు కూడా ఇన్ఫ్యాక్ట్ ఇండియన్ ఎక్స్పోర్ట్స్ కూడా స్పెషల్ డ్యూటీ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించారు. సో మనం యుఎస్కి ఎక్స్పోర్ట్ చేసే వస్తువులు ఎక్కువగా ఫార్మ్ ప్రొడక్ట్స్ అలాగే యుటెన్సిల్స్ ఐరన్ అండ్ స్టీల్ ఎలక్ట్రానిక్స్ ఆటోస్ కెమికల్స్ ఇలాంటివి మనం ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం. సో ఇవన్నీ మొత్తం $48 బిలియన్ వర్త్ ఎక్స్పోర్ట్స్ మనకు ఇండియా యాన్యువల్లీ యుఎస్కి ఉన్నాయి. వాటి మీద డ్యూటీస్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. మేబీ మనం కూడా రిటాలియేట్ చేస్తాం. ఎందుకంటే ట్రంప్కి నరేంద్ర మోదీ ఏమాత్రం తీసుకోరు కాబట్టి ఆయన కూడా ఏదో టైంలో రిటాలియేషన్ మెజర్స్ ప్రకటించే అవకాశం ఉంది. సో ఆల్ ఇన్ ఆల్ ట్రేడ్ వార్ కన్సర్న్స్ తొలగిపోవడం లేదు. అవి కంటిన్యూ అయ్యే అవకాశం అట్లీస్ట్ మరికొద్ది నెలల పాటు అయితే కనిపిస్తుంది. మేబీ యుఎస్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి నెక్స్ట్ ఇయర్ వరకు కూడా ట్రంప్ ఇదే మొమెంటంని కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదర్వైజ్ మన ఎకానమీకి సంబంధించి చూస్తే Q4 GDP 5.8% వచ్చింది. మార్కెట్ 6% ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తే 5.8%. దిస్ ఈజ్ ఏ 5-year లో. సో 20 quarters లో కాబట్టి దీన్ని మార్కెట్స్ నెగిటివ్గా తీసుకోవాలి. ఏదో టైంలో తీసుకుంటాయి. ఇఫ్ నాట్ టుడే ఆర్ టుమారో మేబీ లేటర్. అలాగే Q1 అంటే ప్రస్తుతం ఉన్న క్వార్టర్లో కూడా ఈ ట్రెండ్ కొనసాగే అవకాశం ఉంది. సో ఏప్రిల్ మే జూన్ క్వార్టర్లో కూడా ఇదే ట్రెండ్ జీడిపి స్లో డౌన్ అనేది మనం చూసే అవకాశం ఉంది. కాబట్టి దీనికి ఇండికేషన్స్ ఆల్రెడీ ఉన్నాయి. మనకు ఆటో సేల్స్ వరుసగా తగ్గుతూ వస్తున్నాయి. టాటా మోటార్స్ నుంచి ఐషర్ మోటార్స్ ఆర్ టేక్ ఎనీ ఆటో కంపెనీ M&M మారుతి అందరూ కూడా లాస్ట్ మంత్ సేల్స్ అంటే మే నెల సేల్స్ చాలా తక్కువగా ప్రకటించడం జరిగింది. ఎక్సెప్ట్ హీరో మోటోకార్. మిగతా కంపెనీస్ అన్నీ కూడా మంత్ ఆన్ మంత్ చూసినా ఇయర్ ఆన్ ఇయర్ చూసినా కూడా ఒక స్లగిష్ పెర్ఫార్మెన్స్ని పోస్ట్ చేయడం చూస్తున్నాం. ముఖ్యంగా కమర్షియల్ వెహికల్ సేల్స్లో. సో ఇది మార్కెట్స్ కొంత డిసప్పాయింటింగ్గా తీసుకునే అంశం. అదర్వైజ్ ఆర్బీఐ మానిటరీ పాలసీ కోసం ఎదురు చూస్తున్నారు అందరూ కూడా. ఇప్పుడు 6th రోజు అంటే మనకు ఈ వారంలో 4 ట్రేడింగ్ సెషన్సే ఉన్నాయి. 5th రోజు రంజాన్ హాలిడే ఉంది కాబట్టి ఆ రోజు సెలవు తీసుకుంటాయి మార్కెట్స్. నెక్స్ట్ డే అంటే థర్స్డే మార్కెట్స్ ఆర్బీఐ పాలసీ కోసం ఎదురు చూస్తున్నాయి. సో ఆర్బీఐ మానిటరీ పాలసీలో 0.25% ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తారు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో అది ఆల్రెడీ డిస్కౌంట్ అనే అనుకోవాలి. బట్ ఎనీవే ఒక హోప్ ర్యాలీ ఉంటుంది. ఇప్పుడు క్రూడ్ ప్రైసెస్ తగ్గాయి కాబట్టి బాండ్ ఈల్డ్స్ తగ్గుతాయి. దాంతోపాటు రేట్స్ కూడా తగ్గే అవకాశం ఉంది కాబట్టి మేబీ ఇవాళ రేపు ఫైనాన్షియల్ స్టాక్స్లో బ్యాంక్స్ అండ్ NBFC స్టాక్స్లో కొంత మనం హైటెండ్ యాక్టివిటీ చూసే అవకాశం ఉంది. ఓవరాల్గా 4th quarter GDP కావచ్చు ఆర్ 4th quarter ఎర్నింగ్స్ కావచ్చు, ఈ రెండు తెలియజెప్తోంది ఏంటి అంటే స్లో డౌన్ ప్రభావం మన మీద అధికంగా ఉంది. సో ఎకానమీ ఈజ్ నాట్ గ్రోయింగ్ వెల్, ఎకానమీ ఈజ్ నాట్ డూయింగ్ వెల్ అనేది మనకు అర్థం ఉంది. దీన్ని మార్చాలి ఈ పరిస్థితిని అంటే ఏం చేయాలి? మేబీ కొత్త ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆవిడ July 5 బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. సో ఆ బడ్జెట్లో మేబీ ఈ ఫార్మ్ డిస్ట్రెస్ ఏదైతే ఉందో, రూరల్ డిస్ట్రెస్ ఏదైతే ఉందో దాన్ని తొలగించే చర్యలు ఏమైనా చేపడితే తప్ప ఈ పరిస్థితిలో మార్పు రాదు. సో ఇట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం మార్కెట్స్ వీటన్నిటికీ రియాక్ట్ అవుతాయి. ప్రస్తుతానికి మనం అవుట్ పర్ఫామ్ చేస్తున్నాం. మే నెలలో అంతా అవుట్ పెర్ఫార్మెన్స్ కొనసాగింది. ఎందుకంటే ఒక హోప్ ర్యాలీ, మేబీ మళ్ళీ నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అని ఊహించి వచ్చిన ర్యాలీ కాబట్టి ఇది. సో దీన్ని మనం ఇది చూసి మోసపోకూడదు, కేర్ఫుల్గా ఉండాలి. సో అందుకనే మనం ఈ నెల 8వ తేదీ అంటే వచ్చే శనివారం విజయవాడలో మనం అందరం కూడా కలుసుకొని ఒకసారి ఏం చేయాలి, ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం లాంగ్ టర్మ్ కోసం ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ని
ఫాలో కావాలి, అలాగే షార్ట్ టర్మ్ కోసం ఎటువంటి ట్రేడింగ్ స్ట్రాటజీస్తో ముందుకు వెళ్ళాలి, ఈ అంశాల గురించి మాట్లాడుకోబోతున్నాం. వి కన్వెన్షన్ విజయవాడలో ఈ శనివారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మీ ఎనలిస్ట్ అందరూ కూడా, అభిమాన ఎనలిస్ట్ అందరూ కూడా అక్కడికి వస్తారు. అండ్ విల్ ఫోకస్ ఆన్ ఫైనాన్షియల్ ప్లానింగ్, స్టాక్ సెలక్షన్ అండ్ ట్రేడింగ్ స్ట్రాటజీస్, ఈ మూడింటి మీద ఫోకస్ చేస్తూ ఆ వన్ డే వర్క్షాప్ కొనసాగబోతుంది. సో ప్లీజ్ ట్రై టు అటెండ్ ఇట్. ఎనలిస్ట్ మార్కెట్స్ పట్ల ఎటువంటి ఒపీనియన్ ఉన్నారో తెలుసుకుందాం. సో జీడిపి ఫిగర్స్ వచ్చాయి, అలాగే రకరకాల క్యూస్ మన ముందున్నాయి. అండ్ నెక్స్ట్ మంత్ జూలై 5న యూనియన్ బడ్జెట్ రాబోతుంది. అండ్ ఆఫ్ కోర్స్ థర్స్డే రోజు ఆర్బీఐ మానిటరీ పాలసీ. సో వీటన్నింటినీ మార్కెట్ ఏ విధంగా తీసుకుంటుంది? యా బేసికలీ ఇప్పుడు బ్యాక్ టు ఫండమెంటల్స్ అండి, ఎందుకంటే మనకి ఈవెంట్స్ అన్నీ కూడా తొలగిపోయినాయి. ఒకటి కొత్త గవర్నమెంట్ ఫార్మేషన్ కావడం అండ్ కొత్త ఫైనాన్స్ మినిస్టర్ని కూడా ఎంపిక చేసుకోవడం, ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు విల్ బీ బ్యాక్ టు ఫండమెంటల్స్. డొమెస్టికలీ మనం ఫండమెంటల్స్ మీద నెక్స్ట్ ఫోకస్ చేస్తారు కంప్లీట్లీ మార్కెట్ వర్గాలు. అండ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అంటే ఒక మెయిన్ సిల్వర్ లైనింగ్ ఆర్ బిగ్ బూస్ట్ ఈజ్ యూనో క్రూడ్ పతనం కావడం. ఇట్స్ ఆల్మోస్ట్ ఏ క్రాష్ అండి, 3 to 4 months లోలో ఉంది. సో విచ్ ఇస్ ఏ వెరీ పాజిటివ్ సైన్ ఫర్ ద మ్యాక్రోస్ మనకి. సో ఇవన్నీ పక్కన పెడితే హౌ టు బూస్ట్ ద జీడిపి, ఈ ఇయర్ మాన్సూన్ బాగానే ఉంటుంది అని చెప్పారు, నాట్ సో బ్యాడ్. సో మాన్సూన్ కనుక బాగుండి కొద్దిగా ఫైనాన్స్ మినిస్టర్ కొత్త బడ్జెట్లో అంతగా కొత్త మార్పులు అంటూ ఏముండవండి, ఆల్రెడీ ఇంటరిమ్ బడ్జెట్ అయితే ఇచ్చేసారు కాబట్టి ఐ థింక్ ఇట్స్ నాట్ గోయింగ్ టు బి సో డ్రాస్టికలీ డిఫరెంట్. ఈ కారణములన నౌ కంప్లీట్లీ నెక్స్ట్ 2-3-5 ఇయర్స్ ఫోకస్ చేసే, అంటే మనకి 1 lakh crores దాటి జిఎస్టీ కలెక్షన్స్ కూడా 5th month ఇన్ ఏరో వచ్చాయని చెప్తున్నారు. సో హౌ షుడ్ వి ఇంప్రూవ్ ద జిఎస్టీ కలెక్షన్స్, అంటే రేట్స్ కూడా బిట్వీన్ 12% and 18% సడలిస్తారని చెప్పి చెప్పారు. అండ్ నెక్స్ట్ 1 month జిఎస్టీ కౌన్సిల్ మీట్ కూడా ఉంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఏదైనా చేంజెస్ వస్తాయా ఫర్ ద మ్యాక్రో ఎకనామిక్ డెవలప్మెంట్, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఎంతగా మనని దెబ్బతీస్తాయి, ఇవన్నీ పెట్టుకున్న తర్వాత ఐ థింక్ మార్కెట్ ఈజ్ కంప్లీట్లీ ఫోకసింగ్ ఆన్ ఫండమెంటల్స్ అండ్ సెక్టర్స్. సెక్టర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండి. అంటే రీసెంట్లీ మనం చూసాం, మీరు ఇందాక మెన్షన్ చేసినట్టు ఆటోమొబైల్ కంప్లీట్లీ ఇన్ ఏ డౌన్వర్డ్ స్లోప్లో ఉంది. సో నెక్స్ట్ మనకి ఆటోమొబైల్స్లో ఏమైనా జిఎస్టీ సడలిస్తారా అంటే రైట్ ఫ్రమ్ కమర్షియల్ వెహికల్స్ డౌన్ టు 2-wheelers, ఇలా మనం చూసుకుంటే కొన్ని సెక్టర్స్ మాత్రం రాబోయే రోజుల్లో దే విల్ డూ ఎక్స్ట్రీమ్లీ వెల్ అండి, బికాస్ ఆఫ్ దిస్ యూఎస్ అండ్ చైనా ట్రేడ్ వార్, అది మనం చూస్తూనే ఉన్నాం. సో ఇలా మనం ఫండమెంటల్స్ మీద దృష్టి పెట్టి స్ట్రాంగ్ కంపెనీస్ డెఫినెట్లీ నెక్స్ట్ 3 to 6 months ఎక్కడ చిన్న చిన్న రియాక్షన్ వచ్చినా మనం కొనుక్కోవాలి, అట్లీస్ట్ విత్ ఏ 2-year view, మినిమం 2-year view కొనుక్కుంటే ఐ థింక్ డెఫినెట్లీ మార్కెట్లో మంచి గెయిన్స్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక్కసారి మనకి మ్యాక్రోస్ స్ట్రాంగ్ అయిన తర్వాత ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కూడా బికాస్ ఆఫ్ క్రూడ్ కొద్దిగా ఏదైనా స్ట్రాంగ్ అయితే, ఇదంతా ఇంకా ఇరాన్ మీద శాంక్షన్స్ ఉన్న తర్వాతనే జరుగుతుంది. ఐ థింక్ విల్ బీ ఆన్ ఏ గుడ్ వికెట్, బారింగ్ యూనో చిన్న చిన్న కరెక్షన్స్ ఉంటాయి, సమ్టైమ్స్ దే క్యాన్ బి ఫెరోషియస్ బికాస్ ఆఫ్ ఎక్స్టర్నల్ రీజన్స్. సో దానికి రెడీ అయ్యి ఎవ్రీ డిక్లైన్లో కొనుక్కుంటే మంచి లాభాలు రాబోయే 2-3 ఇయర్స్లో వస్తాయి. సో మీరు ఎటువంటి సలహా ఇస్తున్నారు ఈ వీక్ ట్రేడింగ్ సంబంధించి? ఐ థింక్ ప్రాబ్లీ మనకి ప్రీవియస్ హై ఎలక్షన్ రిజల్ట్స్ రోజు ఏదైతే హై అటెండ్ అయిందో అది బ్రీచ్ అవ్వలేకపోయిందండి. ఇన్ఫాక్ట్ ఫ్రైడే రోజు కూడా అటెంప్ట్ చేసింది బట్ ఫెయిల్ అయింది అక్కడ బ్రీచ్ అవ్వడం. సో నా ఉద్దేశంలో నిఫ్టీ అనేది ఒక రేంజ్లో ఉండే ఛాన్స్ ఉంది. ఆ రేంజ్ అనేది మనకి ఫస్ట్ సపోర్ట్ 11,698 దగ్గరే ఉంటుంది, ఎందుకంటే ఆ 20-day moving average. అండ్ మనకి ఫ్రైడే రోజు సెల్ ఆఫ్ వచ్చినా కూడా 3-day low ఏదైతే ఉందో అది బ్రీచ్ అవ్వాలి, విచ్ ఇస్ 11,836. సో ఈ నేపథ్యంలో బయ్ ఆన్ డిప్స్ కానీ డెఫినెట్లీ మనం చెప్పుకోవచ్చు, బట్ అగైన్ ఎంత పడితే కొనాలి అనేది ఇది క్వశ్చన్ మార్క్. సో నా ఉద్దేశంలో 11,591 నుంచి 11,426 అనేది ఒక మేజర్ గ్యాప్ అనేది ఒకటి ఫామ్ అవుట్ అని చూసాం. సో ఆ గ్యాప్ ఫిల్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఇన్ కేస్ మార్కెట్ స్టీపర్ కరెక్షన్స్ వస్తేనే లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయాలి, అదర్వైజ్ 11,870 దగ్గర కూడా లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు విత్ ఏ స్టాప్ లాస్ ఆఫ్ 100 పాయింట్స్. లేదు సెకండ్ ఆప్షన్ ఏంటి అంటే కనుక 12,047 ఏదైతే ప్రీవియస్ హై ఉందో దాని అబౌ అట్లీస్ట్ 2 డేస్ క్లోజ్ అవుతూనే నెక్స్ట్ బ్రేక్అవుట్ ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉంటుంది, అక్కడ నుంచి ఒక 200 పాయింట్స్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఆల్ ఇన్ ఆల్ మనకి నిఫ్టీ అనేది 11,700 నుంచి 12,200 రేంజ్లో ట్రేడ్ అయ్యే అవకాశాలు ఎక్కువనే కాబట్టి ప్రాబ్లీ లోవర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్లో బై చేయటం అండ్ హైయర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్లో సెల్ చేయటం షుడ్ బి ద స్ట్రాటజీ. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ఫ్రైడే మనం ఒక మేజర్ సెల్ ఆఫ్ రావటం చూసాం. సో ఆ సెల్ ఆఫ్ 30,620 దాకా వచ్చింది. సో 31,375 క్లోజ్ అయింది ఫ్రైడే రోజు. అండ్ అగైన్ దీనిలో కూడా 20-day moving average 30,480 అనేది ఒక మేజర్ సపోర్ట్ ఉంది. సో డెఫినెట్లీ మొన్నటి ఫాల్ లాంటిది వచ్చింది అంటే కనుక అక్కడ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసి 30,400 కింద స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి.
అదే విధంగా 31,712 ప్రీవియస్ హై ఏదైతే ఉందో దాని అబౌవ్ 1 or 2 డేస్ క్లోజ్ అవుతే కనుక 32,400 దాకా అప్సైడ్ పొటెన్షియల్ కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీలో. ఓకే, ఇక ఇన్వెస్టర్స్ నుంచి మెయిల్స్ అలాగే కాల్స్ కూడా తీస్తున్నాం చిన్న విరామం తర్వాత. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. కాలర్స్ మెయిల్స్ వెయిట్ చేస్తున్నారు, ముందుగా కొన్ని మెయిల్స్ తీసుకుందాం. ఎన్సీసీ గురించి అడుగుతున్నారు యోగేంద్రనాథ్. ఎన్సీసీ 100 రూపీస్లో 2,000 షేర్స్ ఉన్నాయట. అలాగే ఇండో స్టార్ క్యాపిటల్ ఫైనాన్స్ ఈ షేర్లు 405లో కొన్నారు. సో ఒక 1 ఇయర్లో ఏమన్నా 30% ఎట్లా వస్తున్నాయి ఈ రెండిట్లో? ఎన్సీసీ ప్రాబ్లీస్ ఏ ట్రేడింగ్ స్టాక్ అండి. సో మీరు దాన్ని చార్ట్ ప్యాటర్న్స్ మనం గమనిస్తే కనుక ఎవ్రీ మంత్ మనకి 3-5% రిటర్న్ ఇచ్చే కైండ్ ఆఫ్ స్టాక్. అండ్ డెఫినెట్లీ దీని రేంజ్ అనేది 76 నుంచి 120 మధ్యలో ఉంది. సో ఎవ్రీ టైమ్ లోవర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్లో బై చేయటం, హైర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్లో సెల్ చేసి మల్టిపుల్ ట్రేడ్స్లో మేబీ 35-40% ఈజీగా మనకు వస్తుంది. లేదు ఈ వాంట్ టు జస్ట్ హోల్డ్ ఆన్ ఫర్ 1 ఇయర్ అంటే కనుక డెఫినెట్లీ 137 ఏదైతే ప్రీవియస్ హై ఉందో మనకి లాస్ట్ ఇయర్ మేలో రావటం చూసాం, అక్కడ దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఎన్సీసీ సెకండ్ ప్రైస్ పాయింట్ అరౌండ్ 76 దగ్గర మీరు యాడ్ కూడా చేసుకోవచ్చు. అదేవిధంగా ఇండోస్టార్ క్యాపిటల్ మనం చూస్తే కనుక ఇది అరౌండ్ 330-420 రేంజ్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ ఇది. సో 2 మంత్స్ హై చూస్తే కనుక 442 అండ్ మేలో మనం చూస్తే కనుక 330 దాకా రావటం చూసాం. సో ఈ స్టాక్ 30% రిటర్న్ ప్రాబ్లీ 1 ఇయర్లో ఇవ్వచ్చు అండి, ఎందుకంటే దీనిది ఆల్ టైమ్ హై చూస్తే కనుక 590 ఉంది స్టాక్. సో డెఫినెట్లీ ఇది కూడా ప్రాబ్లీ అరౌండ్ మళ్ళీ 330 ఆ రేంజ్ వస్తే కనుక సెకండ్ ప్రైస్ పాయింట్లో యాడ్ చేసుకోవచ్చు కూడా. విజయవాడలో మనం ఇన్వెస్టర్ ట్రేడర్ వర్క్షాప్ కండక్ట్ చేయబోతున్నాం. సో ఈ వర్క్షాప్ నేపథ్యంలో విజయవాడ నుంచి కాలర్ లైన్లో ఉన్నారు కిషోర్. హలో, గుడ్ మార్నింగ్ అండి. ఇది సింటెక్స్ ఇండస్ట్రీస్ ప్రజెంట్ రేట్లో బై చేయించండి. సింటెక్స్ ఇండస్ట్రీస్ ప్రజెంట్ రేట్లో 5 రూపీస్, 7 రూపీస్, 6 రూపీస్ అట్లా ఉంది. సో మీరు శనివారం విజయవాడలో మనం వర్క్షాప్ పెడుతున్న దానికి వస్తున్నారా? మనం ఫస్ట్ కలిసామండి. మనం ఫస్ట్ విజయవాడలో మనం పెట్టినప్పుడు ఫాలో అవుతానే ఉన్నాను. రైట్, ఈ శనివారం కూడా రండి. అలాగే తప్పకుండా వస్తామంటే దీనికి సమాధానం చెప్తాం. మనం ఫస్ట్ నుంచి వస్తానే ఉన్నానండి, మీరు నాకు బాగా తెలుసు అండి. విజయవాడ జనసెక్యూరిటీ నుంచి మనం ఫస్ట్ కాందారి హోటల్ లో పెట్టినప్పుడే మనం కలిసాం. వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఏంటి మనం సింటెక్స్ సంబంధించి ఏం చేయొచ్చు? డెఫినెట్లీ నో అండి. ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు ప్రైస్ చూసి అట్రాక్ట్ అవుతున్నట్టున్నారు, డెఫినెట్లీ ట్రేడింగ్ బౌన్సెస్ వస్తాయి. మీరు ట్రేడింగ్ పరంగా కొంటాను అంటే కనుక స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అటెంప్ట్ చేయొచ్చు. అది కూడా 4 రూపీస్ 20 పైసా అనేది మనకి 2013 లో, అంటే 5-6 ఇయర్స్ లో 4 రూపీస్ 30 పైసా కాబట్టి అక్కడ ఒక సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంది కాబట్టి ట్రేడింగ్ బెట్ లాగా తీసుకోవచ్చు. అదర్వైజ్ ఈ స్టాక్ని అవాయిడ్ చేయమని చెప్తాను. అండ్ పుల్ బ్యాక్ వచ్చింది అంటే కనుక 8 రూపీస్ 40 పైసాకి వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఈ స్టేజ్లో మీరు కొంటే కనుక రిస్క్ అరౌండ్ 2 రూపీస్ ఉంది, రివార్డ్ కూడా 2 రూపీస్ ఉంది కాబట్టి చాయిస్ ఈజ్ యువర్స్ అండి. బట్ నా సజెషన్ అయితే ఇన్వెస్ట్మెంట్కి షుడెంట్ బై. సుమిత్ అడుగుతున్నారు, మదర్ సన్ సుమి 120 రూపాయల్లో కొన్నారు 100 షేర్లు. సో ఫండమెంటల్ ఎలా ఉంది కంపెనీ, లాంగ్ టర్మ్ కోసం ఇంకా యాడ్ చేసుకోవచ్చా? ఇట్స్ అ స్ట్రాంగ్ షేర్ అండి. కాకపోతే లాస్ట్ 1 ఇయర్గా ఓవరాల్ ఆటోమొబైల్ షేర్స్ అన్నీ కూడా బాగా వీక్గా ఉన్నాయి, ఎందుకంటే సేల్స్ అనేది క్షీణిస్తుంది, పెరగట్లేదు. ఇదే కాకుండా మదర్ సన్ సుమి ఏమో లాస్ట్ ఇయర్ ఒక బోనస్ కూడా ఇచ్చారు, అక్కడి నుంచి కొద్దిగా ఈక్విటీ డబుల్ అయింది కాబట్టి అది కూడా బాగా క్షీణిస్తుంది. బట్ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఆటోమొబైల్ రంగం కొద్దిగా పుంజుకుంటేనే తప్ప ఆటో యాన్సిలరీస్కి అంత ఫాస్ట్గా పెరుగుదల అనేది ఉండదు. ఇట్స్ అ గుడ్ షేర్ బట్ ఇట్ విల్ టేక్ టైమ్. ఫర్దర్గా కొనొచ్చా? కొద్దిగా వెయిట్ చేయండి. ఉన్న స్టాక్ ఉంచండి, కానీ ఫర్దర్గా కొనడానికి అబౌట్ 1 or 2 quarters వెయిట్ చేయొచ్చు. డోన్ అంటే ద్రోణాచలం ఉంటాను, అక్కడ నుంచి కృష్ణారెడ్డి లైన్లో ఉన్నారు. హలో, అడగండి కృష్ణారెడ్డి. సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి, అడగండి. సార్ ఏం లేదు సార్, మేము సంవత్సరం కింద బీపీసీఎల్ తీసుకున్నాం సార్. అది 4.70 నుంచి తీసుకున్నాం సార్. అవి ఇంతవరకు అవి లాస్ వచ్చింది మాకి, ఇప్పుడు కొంచెం పెరుగుతుందని ఆశ ఉంది. అది ఇప్పుడు మార్కెట్ ఎలా ఉంటుందో కొంచెం చెప్పగలరా సార్? బీపీసీఎల్ పరిస్థితి ఐ థింక్ ఇది 518 రూపీస్ నుంచి కంటిన్యూస్ డౌన్ ట్రెండ్ లో ఉందండి. లాస్ట్ 2 ఇయర్స్లో ఈ స్టాక్ ఎక్కడ పెరగలేదు. ఓన్లీ హోప్ ఏంటి అంటే కనుక 254 దగ్గర బాటమ్ అవుట్ అయినట్టు కనిపిస్తుంది చార్ట్స్ పరంగా. కరెంట్ మార్కెట్ ప్రైస్ 348 ఉంది,
మీరు అరౌండ్ 420లో కొన్నా అని చెప్తున్నారు, 430 ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ లాస్ట్ ఇయర్. సో డెఫినెట్లీ నా ఉద్దేశంలో నెక్స్ట్ వన్ ఇయర్ కూడా ఇట్ విల్ నాట్ క్రాస్ 412 అని నా ఉద్దేశం. ఎందుకంటే 348 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, 412 ఒక మేజర్ రెసిస్టెన్స్. ఇన్ కేస్ 412 దాటింది అంటే కనుక 440 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. సో మీ దగ్గర ఉన్న స్టాక్ని మీరు హోల్డ్ చేయమని చెప్తాను, ఫ్రెష్ అడిషన్స్ అయితే వద్దు. బట్ మీకు ట్రేడింగ్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి అంటే కనుక క్లోజింగ్ బేసిస్లో 315 కింద మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అండ్ దీనికన్నా బెటర్ స్టాక్స్ ఉన్నాయండి నెక్స్ట్ వన్ ఇయర్లో. ఐ థింక్ ప్రాబ్లీ బ్యాంకింగ్ ప్రైవేట్ బ్యాంక్స్లో మీకు కోటక్ కానీ ఫెడరల్ కానీ ఇలాంటివి బీపీసీఎల్ కన్నా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. సో ఎప్పుడైనా కూడా బీపీసీఎల్ అరౌండ్ 390 అలా వచ్చినప్పుడు ఐ థింక్ వాటిలో షిఫ్ట్ అవుతే యూ కెన్ మేక్ బెటర్ మనీ అని నా ఉద్దేశం. మరో కాలర్ హైదరాబాద్ నుంచి లైన్లో ఉన్నారు, రఘువీర్. హలో, గుడ్ మార్నింగ్ అండి. నేను వన్ ఇయర్ బ్యాక్ విశాఖ ఇండస్ట్రీస్ కొన్నాను అరౌండ్ 700 ప్రైస్ కి. అది ఇప్పుడు 400 అవుతుంది, అంటే అరౌండ్ 500 to 600 షేర్స్ కొన్నాను. అవి ఏం చేయాలో అర్థం కావట్లేదు, లైక్ సెల్ చేయాలా లేకపోతే. ఓకే, విశాఖ ఇండస్ట్రీస్. యా, ఈ స్టాక్స్ అన్ని కూడా చాలా ఫాస్ట్గా రన్అప్ వచ్చాయండి లాస్ట్ ఇయర్. విశాఖ ఇండస్ట్రీస్ అంటే జనరలీ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్, ఎవరెస్ట్ ఇండస్ట్రీస్ కానీ, హైదరాబాద్ ఇండస్ట్రీస్, విశాఖ, శంకర బిల్డింగ్ ప్రోడక్ట్స్ మీరు లిస్ట్ అయిన తర్వాత చూసే ఉంటారు. ఆల్మోస్ట్ 2400 దాకా వెళ్ళి అక్కడ నుంచి 300 దాకా పడ్డది. సో ఇవన్నీ కూడా ఒక రన్అప్ ఫాస్ట్గా వచ్చింది, అక్కడ కొని ఉంటారు. సో ఇన్ మై ఒపీనియన్ మళ్ళీ ఇవి ప్రీవియస్ గ్లోరీ ఆర్ ప్రీవియస్ పీక్స్ దాటి వెళ్ళడానికి ఇట్ అట్లీస్ట్ టేక్ ఎ కపుల్ ఆఫ్ ఇయర్స్ ఆర్ మోర్, ప్రొవైడెడ్ ఫండమెంటల్స్ డీసెంట్ ఎనఫ్ ఫండమెంటల్స్ ఉన్నాయి. కొంచెం డెడ్ బర్డెన్ మేనేజ్ చేసుకుని నెక్స్ట్ రాబోయే 1 or 2 ఇయర్స్లో కాస్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగం, హౌసింగ్ రంగం పుంజుకుని ఇవన్నీ కూడా పార్టిసిపేట్ చేస్తే ఇట్ విల్ టేక్ టైమ్. బట్ అడిషనల్గా మాత్రం మీరు కొనద్దు, యూ బాట్ ఇట్ అట్ వన్ ఆఫ్ ద పీక్ ప్రైజెస్, కాబట్టి కంపెనీ పరంగా ఇట్స్ ఎ డీసెంట్ కంపెనీ, దేర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ ఇట్. బట్ చాలా పీక్ ప్రైస్లో కొన్నారు, సో హోల్డ్ ఇట్ విత్ పేషెన్స్, డోంట్ యాడ్ మోర్ రైట్ నౌ. ఓకే, తర్వాత మెయిల్ చూద్దాం. ఆంజనేయ ప్రసాద్ అడుగుతున్నారు, నవభారత్ వెంచర్స్ బైబ్యాక్ ఆఫ్ షేర్స్ అనౌన్స్ చేసింది కాబట్టి షేర్ ప్రైస్ పెరుగుతుందా? అన్లైక్లీ అండి. చాలా కంపెనీస్ ఇట్లా షేర్ ప్రైస్ బైబ్యాక్ అంటే దెర్ ఆర్ 2-3 వేస్ ఆఫ్ డూయింగ్ ఇట్. టెండర్ మెథడ్ ఉంటుంది, ప్లస్ క్రీపింగ్ అక్విజిషన్ ఉంటుంది. సో ఏదైనా కంపెనీ బైబ్యాక్ చేస్తుందంటే కొద్దిగా రెడ్యూస్ అవుతుంది ఈక్విటీ క్యాపిటల్, బట్ దాని మూలాన షేర్ ప్రైస్ పెరుగుతుందా? ఐ డోంట్ థింక్ సో అండి. ఆన్ ద కాంట్రరీ, అంటే బైబ్యాక్ అయిన తర్వాత చాలా కంపెనీ ప్రైజెస్ క్షీణించాయి కూడా. సో అది దృష్టిలో పెట్టుకుని మీరు మాత్రం కొనద్దు. అదర్వైజ్ ఇఫ్ యూ వాంట్ టు బై, అది అయిన తర్వాత కొనుక్కోవచ్చు, అప్పటిదాకా యూ కెన్ స్టిల్ వెయిట్. తర్వాత ప్రశ్న ప్రదీప్ కుమార్ అడుగుతున్నారు, సట్లెస్ టెక్స్టైల్స్ ఉన్నాయి 68 రూపాయల్లో, ఇది యావరేజ్ చేసుకోవచ్చు ఇక్కడ? ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద మిడ్ క్యాప్స్ లాగానే ఇది కూడా స్టాక్ కొద్దిగా డౌన్ ట్రెండ్లో ఉందండి. సో యావరేజ్ అయితే డెఫినెట్లీ వద్దు. ఈ స్టాక్ మనం చూస్తే కనుక ఆల్రెడీ 150 నుంచి కరెంట్లీ 36 దగ్గర ఉంది స్టాక్. సో నా ఉద్దేశంలో 2015లో 29 దగ్గర ఉంది. ఒకవేళ 29 కట్ అయింది అంటే కనుక యాజ్ లో యాజ్ 21 దాకా కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో ప్రాబ్లీ మీ సెకండ్ ప్రైస్ పాయింట్ చూస్ చేసుకోవాలి. 2 ఇయర్ వ్యూ ఉంది అంటే కనుక బిట్వీన్ 29 and 21 మధ్యలో 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోండి. కమలాకర్ అడుగుతున్నారు, ట్రైడెంట్ 66 రూపాయలు, మణపురం 78 రూపాయల్లో ఉన్నాయి, హోల్డ్ చేయొచ్చు నెక్స్ట్ వన్ ఇయర్ కోసం? మన్నాపురం డెఫినెట్లీ హోల్డ్ చేయొచ్చండి నెక్స్ట్ వన్ ఇయర్ కోసం. హైయర్ హైస్ ఫామ్ అవుతున్న చార్ట్ ఇది. మీరు 90లో కొన్నారు, కరెంట్లీ అరౌండ్ 130+ ఉంది స్టాక్. సో ఐ థింక్ దట్స్ నో వరీ యాక్చువల్లీ స్టాక్లో. ఇన్ఫ్యాక్ట్ అది ఒకవేళ 10-15 or 20% పడింది అంటే కనుక ఫర్దర్గా మీరు యాడ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ట్రేడ్ అండ్ మనం చూస్తే కనుక స్టాక్ అనేది ఒక రేంజ్లో ట్రేడ్ అవుతుంది. సో రేంజ్ ఈజ్ అరౌండ్ 54 to 75 మధ్యలో. కరెంట్ మార్కెట్ పై 67 ఉంది, ఈ 74 బ్రేక్అవుట్ పాయింట్గా మనం తీసుకోవచ్చు. 74 దాటింది అంటే కనుక 86 to 94 దాకా అప్సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ డెఫినెట్లీ ఈ స్టాక్కి మీకు అరౌండ్ 50 ఆ రేంజ్ వస్తే కనుక సెకండ్ ప్రైస్ పాయింట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నవీన్ అడుగుతున్నారు, వర్క్షాప్ రికమెండేషన్స్ మాకు పంపించగలుగుతారా? సో ఎవరైనా రాలేని వాళ్ళ కోసం మనం ప్రయత్నం చేస్తాం తప్పకుండా, కానీ వీలైనంతవరకు అటెండ్ అయ్యేందుకు ప్రయత్నించండి. బడ్జెట్కు ముందు మనం ఎటువంటి స్టాక్స్లో మనం ఎంటర్ అయితే మేబీ ఇఫ్ నాట్ ఫర్ ది షార్ట్ టర్మ్ బట్ మీడియం టు లాంగ్ టర్మ్లో మంచి బెనిఫిట్స్ చేసుకోగలుగుతాం. ఈ అంశాలన్నీ కనీసం ఒక 25 to 30 స్టాక్ ఐడియాస్ మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఏంటి ఈ 30 స్టాక్స్ అనేది వర్క్షాప్కి వచ్చిన వాళ్ళకి వివరంగా చెప్తాం. మిగతా వాళ్ళకి ఓన్లీ రికమెండేషన్స్ మనం పంపించగలుగుతాం, కానీ అక్కడ ఎందుకు దీన్ని రికమెండ్ చేస్తున్నాం, ఫలానా స్టాక్ని లేదా ఫలానా సెక్టర్ని ఎందుకు మనం సజెస్ట్ చేస్తున్నాం అనేది డీటెయిల్డ్గా వినడానికి ప్రత్యక్షంగా హాజరైతేనే అవకాశం దొరుకుతుంది. కాబట్టి ట్రై టు అటెండ్ ఇట్.
విజయవాడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా మనం ఈ శనివారం నిర్వహించబోతున్న వర్క్షాప్కి ఎట్లనేందుకు ప్రయత్నం చేయండి. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో, కీప్ వాచింగ్.